హాయ్ మామ, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ చలో అన్న, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ అయితే అవ్వబోతుంది అనమాట. బ్యాన్ కాదు, అన్బ్యాన్ అవ్వబోతుంది. బ్రో ఏంటి బ్రో అన్బ్యాన్ ఏంటి, అసలు ఫ్రీ ఫైర్ ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే మనకుంది, అండ్ ఫ్రీ ఫైర్ అయితే అన్బ్యాన్ అయిపోతుంది. అండ్ దాని గురించి అయితే మనం అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంక ఎటువంటి లేట్ చేయకుండా మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఎఫ్ఎఫ్ పాండా గేమింగ్కి స్వాగతం, సుస్వాగతం ప్రతి ఒక్కరికి కూడా. అండ్ చలో అన్న, ఈరోజు టాపిక్ ఏంటంటే అబౌట్ ఫ్రీ ఫైర్ అన్బ్యాన్. ఫస్ట్ ఇది ఎందుకు జరిగిందని మాట్లాడేసుకుందాం. అంటే ఫస్ట్ ఎందుకు జరిగిందంటే, చాలా వరకు చాలా మంది బిలో 18 అంటే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ కావచ్చు, లేకపోతే బిలో 18 ఇయర్స్, అండ్ కొంతమందికి బ్రెయిన్ డెవలప్ కాకపోవడం, అంటే మనీకి అంటే మనీ వాల్యూ తెలియని వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు లైక్ 13-12 ఈ పిల్లల ఏజ్ ఎవరు ఉన్నారో, అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే డైమండ్స్ అండ్ ఇప్పుడు అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. అవతల ఐడి చూసారు వాని దగ్గర ఉంది నా దగ్గర లేదు అని చెప్పి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు డైమండ్స్ కొనుక్కొని ఫ్రీ ఫైర్ మీద పెట్టి చాలా వరకు డబ్బులు పోయాయి. పేరెంట్స్ చాలా మంది దాచుకున్న డబ్బులు కూడా పోయాయి. ఒక తండ్రి అయితే తన పిల్లల కోసం, అది తన కూతురు కోసం దాచుకున్న డబ్బులు కూడా ఒక అతను అయితే ఫ్రీ ఫైర్లో పెట్టడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది. అండ్ చలోన చాలా మంది కూడా గేమ్కి అడిక్ట్ అయిపోయి చచ్చిపోయారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు రిటర్న్ తేవడానికి కూడా ఒకటే కారణం, వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు గేమ్ అనేది ఒక ఫన్నీ గేమ్ అన్న వాళ్ళు చెప్పడం కదా. నేను కూడా చెప్తున్నా, ప్రతి స్ట్రీమ్లో కూడా చెప్తాను గేమ్ అనేది ఒక ఫన్నీ గేమ్. ఓకేనా, ఫన్నీగానే ఆడండి, ఫన్నీ ఎంటర్టైన్మెంట్ గేమ్. ఓకేనా, దీని గురించి మీరు ఏదో పెద్ద అడిక్ట్ అయిపోయి, మీరు అడిక్ట్ కావాల్సింది దేనికి? మీ గోల్స్కి, మీ డ్రీమ్స్కి, వీటికి అడిక్ట్ అయిపోయినా. ఓకేనా, వీటికి అడిక్ట్ అయిపోయి మీరెందుకో ఇంత పిచ్చ పిచ్చగా, గేమ్ అనేది మనకు ఒక రిలాక్సేషన్ ఇవ్వడానికి మాత్రమే ఒక గేమ్ అనేది. ఓకేనా, దాన్ని లైఫ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం, ఇదే ఒక మీకు లైఫ్ పెడుతుంది, ఫుడ్ ఇస్తుంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఓకేనా, గేమ్ అనేది ఒక రిలాక్సేషన్ కోసం ఆడేది, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఓకేనా, అలానే తీసుకొని అలానే ఆడండి. ఓకేనా, అలానే చెప్పి మనకి ఫ్రీ ఫైర్ అయితే అన్బ్యాన్ అయితే అవ్వబోతుంది. అది ఎప్పుడు అవుతుంది, ఏంటి, ఏం కథ అయితే ఇక్కడ మీ స్క్రీన్ పైన చూడవచ్చు. అండ్ ఆ డేట్స్ అండ్ ఎందుకు ఎవరు ఏంటి ఏం కథ అయితే నేను చెప్తాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితేనా, అండ్ అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్లో మీకు అయితే ఒక పిక్ ఉంటుంది, ఆ పిక్ చూసుకోండి. ఆ పిక్లో మీకు ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఆ మ్యాటర్స్ చదవండి, నేను చదివాను, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఫ్రీ ఫైర్ ఎప్పుడే మనకైతే వస్తుంది అని చెప్పేసి డేట్ ఉంది కదా, ఆ డేట్ అది నేను అయితే చెప్పబోతున్నాను. అండ్ అన్న డేట్ ఏంటంటే మనకి రీసెంట్గా అంటే ఎక్స్టర్డే థర్స్డే కదా, అండ్ మనకి థర్స్డే అయితే ఒక చిన్న మీటింగ్ అయితే జరిగిందనమాట. ఫ్రీ ఫైర్ మన చైర్మన్ సింగపూర్ ఏజ్ ఉందో, అండ్ దెన్ సింగపూర్ టు మన ఇండియాకి అయితే కొలాబరేట్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ మన మెయిన్ బ్రాంచెస్ సింగపూర్లోనే ఉంది ఫ్రీ ఫైర్ది. యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే, మనకి ఫ్రీ ఫైర్ ఇప్పుడు సింగపూర్ మళ్ళా అన్బ్యాన్ చేస్తున్నారు కాబట్టి కొలాబరేట్ అయిపోయి మనకి ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో కూడా మనకైతే స్థానం అయితే దక్కింది. మళ్ళీ ఈ స్పోర్ట్స్లోకి అయితే వచ్చాము ఫ్రీ ఫైర్. అండ్ ఇప్పటి నుంచి కూడా ఫ్రీ ఫైర్ లెవెల్ అనేది అయితే మళ్ళీ పెరగబోతుంది. బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్ ఫ్రీ ఫైర్ ఎలా ఉండనో అలా అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఈ గేమ్ మనం అయితే చూడబోయేది. అండ్ ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ అవ్వడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే లాట్ ఆఫ్ అనుభవాలు ఉన్నాయన్న. ఎందుకంటే ఎన్ని ప్రాఫిట్స్ ఉన్నాయంటే మనకి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే, నేను ఒకప్పుడు మన ఛానల్ వీడియోస్ చూసుకోండి, లాస్ట్లోకి వెళ్ళినట్టయితే 2 GB ర్యామ్ రెడ్మీలో అయితే 6L అయితే నేను చేశాను అనమాట. అప్పట్లో ఫ్రీ ఫైర్ టాప్ ఎండ్లో అయితే వచ్చేదనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఫ్రీ ఫైర్ టాప్ ఎండ్లో చూసుకున్నట్టయితే మనకి అప్పుడు 2 GB హైలైట్ ఫ్రీ ఫైర్ అనమాట. ఒకప్పుడు 390 MB ఉన్నది, ఇప్పుడు 700 MB వరకు వచ్చింది ఫ్రీ ఫైర్. అండ్ దాంతో కూడా ఇది కొంచెం ఈ సర్వర్స్ అనేది ఒప్పుకోవట్లేవు అనమాట, ఇండియన్ సర్వర్స్. అండ్ బయట గేమింగ్ నేషనల్ గేమింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు మరి మీరు ఇలా పెడితే. అండ్ ఈ గేమ్ చాలా హైకి వెళ్ళిపోతుంది, డౌన్లోడ్ వెళ్ళిపోతుంది, చిన్న చిన్న గ్యాజెట్స్ రావట్లేవు అని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. దాదాపుగా 2.5 మిలియన్ వరకు ఫ్రీ ఫైర్ అయితే లాస్ అయినట్టయితే మనకైతే అవపడ్డది అనమాట. మిలియన్ 10 మిలియన్ పీపుల్ వరకు, ఎబోనే 10 బిలియన్ పీపుల్ వరకు అయితే మనకైతే ఫ్రీ ఫైర్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. అండ్ మనకైతే 2 బిలియన్ పీపుల్ వరకు అయితే ఫ్రీ ఫైర్ అయితే లాస్ అయ్యారని చెప్పి చెప్తున్నారు. దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకి ఇక్కడ మీ స్క్రీన్ పైన గ్రాఫ్ కూడా చూసుకోండి అన్న, ఒకసారి చూసుకున్నట్టయితే మీకు పర్టికులర్గా అవపడితే 2020-21లో మనకి ఏ గేమ్లో అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందో అని చెప్పి దీనివల్ల వీళ్ళైతే బేస్ చేసుకొని మనకి అండ్ ఫ్రీ ఫైర్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే తీసుకురాబోతున్నారు. ఎప్పుడు ఏంటి కథ అని చెప్పేసరికి మనకి సెప్టెంబర్ 5 మనకైతే ఫ్రీ ఫైర్ అయితే అన్బ్యాన్ అయితే కాబోతుంది. అది వచ్చేసరికి మనకి ఎప్పుడు మ్యాక్సిమం చూసుకున్నట్టయితే మనకి సెప్టెంబర్ 5 అంటే ఈరోజు 1, అండ్ మనం చూసుకున్నట్టయితే 2 డేస్ రోజు అయితే అన్బ్యాన్ అయితే అవ్వబోతుంది అనమాట ఫ్రీ ఫైర్. అండ్ మనకి ఇప్పుడు 2 GB ర్యామ్లో రావచ్చు, 1 GB ర్యామ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ 2 GB 4 GB ఈజ్ బెటర్, అండ్ ఎందుకంటే చాలా మంది దగ్గర ఈ మొబైల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అండ్ చలో ఇది చూసుకున్నట్టయితే
అండ్ మనకైతే ఇది ఒక మంచి గుడ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఇప్పుడు అందరూ ఆడుతారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ ఫైర్ ఈజ్ ఏ వన్ ఎంటర్టైన్మెంట్ గేమ్. ఏ ఫ్రీ ఫైర్ అనే కదా, ఏ గేమ్ అయినా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, మీ రిలాక్సేషన్ అండ్ మీరు కొంచెం అలసట పోవడానికి మాత్రమే ఫ్రీ ఫైర్ కానీ బ్యాటిల్ రాయల్స్ కానీ ఏ గేమ్స్ అయినా జస్ట్ ఫర్ రిలాక్సేషన్. మీకు అది ఫుడ్ పెట్టదు, జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ కాకపోతే కొంచెం రిలాక్స్ ఎప్పుడైనా మీరు కొంచెం వర్క్ చేసి రావచ్చు, లేకపోతే ఫ్రీగా, లేకపోతే టైం పాస్ కాని టైంలో ఈ గేమ్స్ ఆడుకోవడానికి మనకు వస్తే. అంతకు మించి ఇంక ఏం చెప్పలేదు. ఫ్రీ ఫైర్ కూడా చెప్పాడు, ఇట్ ఈస్ ఎ రిలాక్సేషన్ గేమ్. ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ దెబ్బతీసే గేమ్ చేసుకోకండి. ఎందుకంటే చాలా మంది చచ్చిపోతున్నారు గేమ్స్ కడక్ట్ అయ్యి. మనం చాలా చూసాం 2020, 2021 ఇవన్నీ చాలా చూసాం. ఓకేనా, అండ్ దట్స్ వై ట్రై టు ఎంజాయ్ ది గేమ్. అండ్ మళ్ళీ ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ అయిన రోజు ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ అంటే లుకేట్ టాటా బాబాయ్ అండ్ లవ్ యు గైస్, మిస్ యూ, కిస్ టాటా బాబాయ్, సైనింగ్ అవుట్. నేను మీ